ಸೂತ್ರ ಕೃತ ವಿದ್ಯುಚ್ಚಾಲನ ರುದ್ರ వెల్కమ్ టు పటాస్ రాజమాత. ఇలాంటి వెల్కమ్ లు మేం చెప్పుకుంటాం కదా. ఇక్కడ నేనే మాటే, నా మాటే శాసనం. అమ్మా చెప్పుకోక, ఇంకా కొన్ని రోజుల్లో నేను రాజులాగా పట్టాభిషేకం చేస్తాను. నాకు తెలుసు, రాణి ఉండాలి కదా పక్కన. పెళ్లి చెయ్యి, ఎవడు బయటికి పోయినా పెళ్ళెప్పుడు అని అడుగుతున్నాడు. సరే బాహు, నువ్వు దేశ రాజ్యానికి వెళ్ళు. దేశ రాజ్య పర్యటన. అమ్మా నువ్వు దేశ పర్యటనకి వెళ్ళు. రాజ్య పర్యటనకి వెళ్ళి ప్రజలందరూ బాగున్నారా చూసిరా, ఎందుకంటే నువ్వు కాబోయే రాజు కాబట్టి. చెప్పు. దేశ పర్యటన పోయి మన ప్రజలు ఎట్టున్నారు చూసాపో. అంతలోపు నీ పిల్లాన్ని నేను చూసి పెడతా, నీ పిల్లాన్ని నేను చూసి పెడతా. ఓకే అమ్మా, మీ ఆజ్ఞ. సరే ఓయిరా, ఒక ప్లేట్ దోశ, ఒక ప్లేట్ పూరి. నీకేం తక్కువ మా రాజమాత. నువ్వు ఎవడి పెడతలేడు మళ్ళా, ఎవడి పెడతలేడు మళ్ళా. ఓకే అమ్మా నేను వెళ్తాను, కట్టప్ప మామకి చెప్తావా నాతో. ఓకే నేం చేయాలి? అమ్మా నాతో పాటు కట్టప్ప మామని పంపి. అమ్మా ఇగో చూడు కొడుక, ఆ కట్టప్పకి గుండె మీద రెండు ఎన్నికలు కలిసి పోయిండు, హెయిర్ స్టైల్ పోయిండు. నాకు ఒక్కడికి అంటే భయం. కనీసం రెండు గుర్రాలన్న పంపు. ఇగో చూడు బిడ్డ, గుర్రాలు అయితే మస్ కాస్ట్లీ. గమన రెండు ఒక బండి ఇస్తా, బండి మీద పోయిరా. ఆజ్ఞ అమ్మా. అంటే వచ్చే లోపు నాకు ఒక అందమైన అమ్మాయిని చూసి పెడతారుగా. ఇట్స్ మై ప్లెజర్, ఇట్స్ మై ప్లెజర్. ఇంతమంది జనాలు కష్టాల్లో ఉన్నప్పుడు దున్నపోతులా పెరిగావు, చూస్తూ ఊరుకోవడం తప్పే ఏమి చేయడం రాదా? ఒక్కసారి నన్ను దున్నపోతానే ముందు మీరు అద్దంలో చూసుకోవచ్చుగా. ఏం చేస్తుంటావు? నేను ఈ రాజ్యానికి కొత్త అమ్మా. ఇంతకీ నీ వెనక నీ మా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాడు? ఏ రెండు మొలిచేయంట, హెయిర్ స్టైల్ అని లారియల్ వేయండు మేనియా. నువ్వు కనిపించేంత అమాయకుడు మాత్రం కాదు నాయన. ఏదో మీ రాజ్యంలో ఏదైనా చిన్న పని ఇప్పిస్తే వంట చేసుకుంటా ఒక మూలకు బతుకుంటాను. మా రాజ్యంలో పని లేని వాళ్ళందరికీ నేను ఇచ్చే ఓకే ఒక పని, పంచ్ పటాక. అటు ఇటు చూసి చేసే పనులు ఏమిటి శివుడు? నా రాజ్యంలోని ప్రజలు ఎలా చెప్తారో చూసి విని వాళ్ళలాగా తెలివి మంతుడు అవ్వాలి. నువ్వు ఇలా ఉంటే సరిపోదు, అర్థమవుతుందా? మనది ఏ రాజ్యం? కుంతల దేవి రాజ్యం. కుంతల రాజ్యం యువరాణి దేవసేనకి ప్రణామం. రాణి కంటే మీరే బాగున్నారు, కుంతల దేవికి మీరే రావచ్చు కదా. చెప్పమ్మా. దొంగతనం చేసేటప్పుడు అటు ఇటు చూసుకుంటాం. మన రాజ్యంలో దొంగతనమా? యువరాణినే ముట్టే అంత పెద్దవాడు అయిపోయావా? ముట్టుకోవడం అంటే ఇది ఇలా అన్నా. సారీ అమ్మా. నా నామధేయం సందీప్ వర్మ. ఏ రాజ్యం నుంచి వచ్చారు మీరు? మాహిష్మతి రాజ్యం. మాహిష్మతి, చెప్పు. జనసంచారంలో ఎవరైనా చెడుగాలు విడిచే ముందు అటు ఇటు చూస్తారు. నా ఉద్దేశం కుంతలదేవి. ఒక్క నిమిషము, నాకెందుకో అప్పటి నుంచి చాలా చాలా అనుమానంగా ఉంది నీ మీద. నువ్వు కనిపించేంత అమాయకుడు కాదని నేను ఊరుకూరికే అనడంలో ఏమాత్రం తప్పు లేదని ఇప్పుడే నిరూపిస్తాను. మా రాజ్యంలోని ఒక ఆంబోతి బాగా మదమెక్కుంది, దానితో నువ్వు పోరాడాలి. పోరాడుతున్నావు అంటే ఆంబోతు దారా. శివుడు అమ్మా, రెండడుగులు వెనక మదమెక్కిన ఆంబోతు. వాళ్ళని వీళ్ళని ఎందుకు, మీరే రావచ్చు కదా ఆంబోతు అని. నీకు నేను నాలుగు మేకలు,
నాలుగు కోడ్లు వండి పెడతా ఓకేనా. ఇట్లాంటివన్నీ మానుకో, జీవ హింస చేయొద్దు. అగో ఆంబోతి వచ్చింది. ఆంబోతి అయ్యి ఉండి మాట్లాడితే వింటారు, క్యారెక్టర్ లో ఉండరాదు. ఇక్కడ ఎవరు క్యారెక్టర్ లో ఉండరా? ఒక యువరాణి తప్ప సాయంత్ ప్రసన్న ఎవడు క్యారెక్టర్ లో ఉండట్లేదేంటి? వాడి అంతు చూడు పో. శివుడు బెండకాయ కర్రీ ఉండాలమ్మా, బెండకాయ కర్రీ ఉండాలమ్మా. ఆంబోతినే నువ్వు ఓడించావంటే, అంటే మీరే అన్నారు కదా మదం ఎక్కిందని, నేను టాయిలెట్ సట్టు అన్నది వెళ్ళిపోయిందట. నీలో ఏదో ఉంది, దగ్గరికి రా. నెక్స్ట్ ఫుల్గా మందైనప్పుడు ఇంటికి వెళ్తున్నప్పుడు అటు ఇటు తీసుకువెళ్తే ఎవరైనా చూసుకురాలేదా అని చెప్పిన నెక్స్ట్ కుంతల రాజా వివరానికి ప్రణామములు. ప్రణామం. పక్కింటి ఆయన భార్య కోసం వాళ్ళ ఇంట్లోకి వెళ్తున్నప్పుడు ఎవరన్నా చూస్తున్నారేమో అని ఒకటికి రెండు సార్లు చుట్టూ చూసుకొని పోతాను. సిగ్గు లేదా? లేదుగా, లేదుగా. ఓకే నెక్స్ట్ అమ్మాయిలు మందు తాగేటప్పుడు అటు ఇటు చూసుకొని తాగుతారు, ఏంటది? అంటే రమ్ము ఉందా విస్కీ ఉందా అని చూసుకొని తాగుతారమ్మా. రమ్ము విస్కీ అనగానేమి? రమ్ము అంటే రమ్ము, విస్కీ అంటే పోము అని. నాకు తెలియని కొత్త భాష నేర్పిస్తున్నావు అని అంటే ఈ రాజ్యం ఏంటో అమ్మా. అంత వంట వండమ్మా. నెక్స్ట్ యువరాణి దేవసేన ప్రణామాలు. అరే ఆ స్టైల్ ఏందిరా, యువసేన దేవసేన ప్రణామం. నువ్వు చెప్పు. యువరాణి దేవసేనకు వందనాలు, పాదాభి వందనాలు. అబ్బా అది నా రాజ్యంలోని ప్రజలంటే చెప్పు. ఉద్యానవనంలో ఇద్దరు ప్రేమికులు రాసలీల కొనసాగించినప్పుడు అటు ఇటు చూసి చేస్తుంటారు. నేను నా విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకుంటాను, మన రాజ్యాన్ని చాలా దగ్గరుండి బాగా చూసుకో. పట సామ్రాజ్యం నా మాటే శాసనం నా కొడుకు. నాకు తెలియదా నా కొడుకని? మీ అమ్మను సంపుదామా బల్లా? అన్న ఎవడు ఆడతాడు కొడుక? అమ్మా. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం. అమ్మా మొన్న ఫేస్బుక్ లో దేవసేన అని ఒక అమ్మాయిని చూసా. ఏం చేయాలి? రిక్వెస్ట్ పెట్టా, యాక్సెప్ట్ లేదు. మా నా తండ్రి గారికి చెప్పా, నా కడుకు అన్నం తప్ప ఏం చేయలేకపోతున్నాడు. మీ అమ్మను సంపుదామా బల్లా? అన్నం ఎవడాడతాడు చూడు. ఇంకో చేయండి, ఇంకా దొరుకుతాయి. అది ఇట్లా రాయడానికి రాదు నా కొడుకు. ఆ అమ్మాయిని తీసుకొచ్చి నాకు కట్టబెట్టమ్మా, నీకు పాదాభి వందనం చేస్తా. జర ఉండు, నా కొడుకు పోయి తీసుకురానికి. కానీ రాణి ఎంత అందంగా ఉన్నావు, నేను ఎవడో తెలియకుండా నేను నటిస్తుంటే నమ్మేశావు. నాకు కూడా నేను కూడా పడుకుంటా కొంతసేపు, ఏమన్నా వస్తే ఏమన్నా అయితే ఇట్లా చిటికేయండి లేతా. ఏమన్నా అయితే అన్న మీకు ఈపు దురద పెడితే కాదు. టూత్ పేస్ట్ ఉప్పు లేదా? ఉంది. మరి ఏం తప్పలేదు అట్లే? మా టూత్ పేస్ట్ లో బ్లాక్ కలర్. ఒరే సంజయ్, అబ్బా నువ్వా? యా ఇట్స్ మీ. యా ఏం గిట్టబిది? కాలకేయా. ఏం కాయ గిట్ట పేసుకోకుండా వచ్చేయచ్చు కదా, కాలకేలా అని ఉంటావు. ఖాళీ వస్తే పేమెంట్ ఇస్తారు కదా, కలర్ఫుల్ వేసుకొస్తా. ఏం కాదు, నువ్వు వస్తుంటే కాలకే వచ్చిండని మురళి గారు ఇక్కడ నుంచి అరుస్తారు. బాబా నేను కష్టపడి కలర్ పో, అదేంటి కిలికిల భాష కూడా నేర్చుకున్నా తెలుసా? నిమ్రా దో దస్తెల్ మే ఉల్లి దోశ ఆనియన్ దోశ. అబ్బా టిఫిన్ సెంటర్ లో అమ్ముకునే బుద్ధి వణించుకోలేదు. మెల్లగా మాట్లాడు. ఏ కుంతలదేవి పంది సార్ యువరాణి పండుకుంది. భోజనాలు పెడుతురు. ఏ కాదు బాబా, ఎలివేట్ చేయ బాబా కొంచెం. క్యారెక్టర్ ని పెంచాలనా? చంపివాడు దొప్తా ఇక్కడ పండుకుంటు లాస్ట్ వరకు ఇన్ను ఉంటావు. ఫస్ట్ పార్ట్ లో చంపిస్తావు కదా, మళ్ళీ చంపుతావా? నీకు ఫుటేజ్ కావాలనా ఆన్సర్ కావాలనా? ఫుటేజ్ ఆన్సర్ బొంగల ఆన్సర్ ఏడు కాదు. నువ్వు దాంతో కొట్లాడతావా? ఏ బాగాలేదా?
ఒరే అది దిగింది అనుకో, నేను నెక్స్ట్ సాటర్డే గెటప్ వేసుకుని ఉండా. అయితే నువ్వు తీసుకున్నది నాకు ఇచ్చే. అరే ఇది నీకు దిగితే నువ్వు నెక్స్ట్ ట్యూస్డే నువ్వు ఉండవు. ఏదో ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ వస్తలే బావా. కానీ బావా ఇగో ఈ అరగంట షో అని చెప్పి నువ్వు గంట సేపు ఫైట్ చేయాలి చెప్తున్నా. అరగంట షో లో మేమే 15 నిమిషాలు తిన్నాం. మీకు ఆల్రెడీ క్రేజ్ వచ్చింది, నేను లేటెస్ట్ క్యారెక్టర్ నుంచి బయటకు వస్తున్నా. నువ్వు నిమ్డా ఆ నిమ్డా ఉల్లి దోశ కాంతి కోసమో ధగ ధగ మని మెరిసిన ఉల్లి దోశ పెసరట్టు. నీ అయ్యా మెల్లగా లేస్తా. అగో సచిన పో. ఉల్లి దోశ నా రాజ్యంలోకి ఎవడో వచ్చాడు, నువ్వేంటి బాగా యుద్ధం చేస్తున్నావే? కాదు యువరాణి, ఆయన దున్నపోతులో పెరిగావి, నేర్పించాలని చంపేయాలి కదా. ఇప్పటివరకు వచ్చాడే వస్తాడు, కత్తితో కాదు నా బాణాలతో చంపరాణి. మీకు ఉల్లిదోశ ఫ్రీ. ఫస్ట్ పెయిన్లు తీసుకోవాలని తెలియదా? పెయిన్లా అట్లనే అమ్ముతుడు, కొంచెం టైం పడుతుంది. త్రిభుజం పటాస్ 9:30 ఈటీవీ ప్లస్ పెట్టు. మళ్ళీ మళ్ళీ ఎంటర్టైన్మెంట్ రేపు కమాన్ ముందుకు రా, అట్లనే ముందుకు రా, వాడి మీద కన్ను పెట్టు కమాన్. కోర్త వారు చచ్చిపో ఇది పట్టుకోరా, ఇక్కడ పట్టుకో దాయురాణి చచ్చిపోయింది. నాది కూడా ఒకటి పట్టుకోవాలి కదా. వీరా అంత బాగా త్రిభుజం మల్లెమాల పటాస్ 9:30 అంటూ నాకు నేర్పించి మరీ యుద్ధం చేశావే, ఎవరు నువ్వు? అమరేంద్ర బాహుబలి. అంటే లెంత్ పెరుగుద్దని. సారీ దేవసేన, వాడు ఫుటేజ్ కోసం చూస్తున్నాడు. అసలు ఎవరు నువ్వు? నటించకు వీరా, నాకు తెలిసిపోయింది. సరే చచ్చిపోయాను కదా. నేను మాహిష్మతి రాజ్యానికి కాబోయే రాజు అమరేంద్ర బాహుబలి. ఇంతకీ నా రాజ్యంలో నీకేం పని వీరా? నేను రాజ్య పర్యటన కోసం మీ ఊరికి వచ్చాను. ఇక్కడ ఒక అమ్మాయి నాకు నచ్చింది, తన కోసం శివుడిలా నటించాను, వంటవాడిలా ఉన్నాను. ఎవరి అదృష్టవంతురాలు? నా ఎదురుగానే ఉంది. వీరా ఏంటా సందేశం? ఇది మాయుష్మతి రాజ్యం నుంచి మా రాజమాత శివగామి పంపింది. అయ్యప్పనా. ఏంటా సందేశం? మిమ్మల్ని బందీగా రాజమాత శివగామి తీసుకురమ్మన్నది. మంచిగా అయింది. నీ ఆత్మ మాట్లాడుతుంది, చచ్చిపో. చచ్చిపో లేకపోతే ఆత్మను కూడా కింద వారేసి తొక్కుతా. నువ్వు బారిస బారిసలా ఉండు, తీసుకోపో. రే ఎక్స్ట్రా చేస్తే నెక్స్ట్ గెటప్ సాటర్డేలో ఉండవు. ఉంటా నిన్ను ఇప్పుడే రాజు అనుకుని నిజంగానే ప్రేమిస్తున్నావని అనుకుని నమ్మే లోపు నన్ను బందీగా తీసుకెళ్ళడమా? నీకు ఏం కాకుండా చూసుకుంటాను దేవసేన. నాతో బందీగారా, ఏమి కాకుండా నేను చూసుకుంటాను. మీ మీద ప్రేమ ఉన్న మాట నిజమే. ఇది ఇంకా క్రీమ్ బిస్కెట్. మీ మీద ప్రేమ ఉన్న మాట నిజమే, అలాగని నా ఆత్మ గౌరవాన్ని చంపుకొని బందీగా రాలేను. బందీలా కాదు, రాని ఇలాగనే రండి. పదండి. It's okay, who is she? The one you were been searching on Facebook. Yeah, telula maatadiga enduku adu okati vachina. Meer evarnaithe bandiga teeskaramannaro avide devasena. Wah! Kya khoob subarate. She's khoob surat devasena. Yeah, it's okay, tell me. I'm really sorry atma.
I've rejected your son's proposal very badly. My son! అదంటుందా? Tell me. అయినా ఒక అమ్మాయి మనసు తెలుసుకోకుండా అలాగా పంపించడం కరెక్ట్ కాదు శివగామి. ఆ మాత్రం ఉండాలి నా పిల్ల, నా కొడుకు పిల్ల. Come on, tell me. I'm really sorry, Atama. I had to reject your son's proposal. My daughter should be that much proud only. Daughter-in-law. నాకు కావలసిన కోడలికి ఆ మాత్రం పౌరుషం, ఆ మాత్రం ధీమా ఉండాలి. ఏ ఒర్రకు. అరే ఇందులో సోడా కలుపుకోమని చెప్పా. నా డిసిజన్ కరెక్ట్ అయితే నీ కాబోయే కొడుకు పక్కకు వచ్చి నీ కాబోయే భర్త. ఓకే నా కొడుకు డిసిజన్ కరెక్ట్ అయితే నా డిసిజన్ కరెక్ట్ అయితే నీ కాబోయే మొగుడు పక్కన వచ్చి నించో. రెడీ. నా డిసిజన్ కరెక్ట్ అయితే నీ కాబోయే మొగుడు పక్కకు వచ్చి నించో. వాట్ హ్యాపెనింగ్ హియర్? ఓరే తండ్రి నా పక్కన నిల్చోలేదు, అక్కడ నిల్చుందరా. వాట్ ఈస్ దిస్? ఇక్కడ నిలబడి నక్క నిల్చుందండి. కొడుకు కొడుకు అన్నావు చెప్పాక డైలాగ్, చెప్పాక డైలాగ్. ఎంత పొగరు, నేను నిన్ను చూస్ చేసింది బల్లని బాహుబలిని కాదు. ఎంత పొగరు నీకు, నేను చూస్ చేసింది గాని గాని. నువ్వు గాని పక్కనట్లా సీరియస్ గా ఇప్పుడు సేమ్ థింగ్. నేను నీ గురించి సెలెక్ట్ చేసింది బల్లాలని, నువ్వు అతని పక్కకి ఎట్లా నించుతావు? క్షమించండి అత్తమ్మా. ఇట్స్ ఓకే. ఒక అమ్మాయి మనసుని తెలుసుకోకుండా అలా కట్టుబెట్టడం తప్పు. నాకు నచ్చింది బాహుబలి. తండ్రి కూర్చో, తర్వాత లేచిన టైం ఉంది. అమ్మా నువ్వు చేసింది తప్పమ్మా, నేను ప్రేమించింది దేవసేనని. కానీ నేను చూజ్ చేసింది ఇతను. కానీ నేను దేవసేనకి మాటిచ్చానమ్మా. నేను మాటిచ్చినా? తప్పు చేసావమ్మా. నేను ఎప్పుడు కరెక్ట్ చేసా? అరే తప్పు చేసా అంటే నువ్వు లేవాలరా. ఒక అమ్మాయి మనసు తెలుసుకోకుండా ఇలా చేయడం తప్పు. నేను మాట ఇచ్చాను దేవసేనకి. చూసినావా శివరామి? చూసినా. ఓకే. ఏమి తండ్రి నీ వల్ల నాకు ప్రయోజనము? మీ అమ్మ నమ్మదా? కొడుకు కొడుకు అని ఒళ్ళ పెట్టుకొని పెంచావురా. బావు డిసైడ్ చేసుకో, నీకు కుర్చీ కావాలనా ఈ అమ్మాయి కావాలనా? అమ్మా అలాగ అడిగితే ఎవడన్నా కట్టని ఫిగర్ ని అడుగుతాడు. ఆ సింహాసనం ఎడుకు కావాలి. నువ్వు ఆగు బల్లా, నీకు మంచి పేరు దొరికి నువ్వు ఆగమని అంటావు. అక్కడ సింహాసనంతో మేమే చేసుకోవాలి, అడుగు ఇంకెందుకు? ఇప్పుడే ఇక్కడే నా కొడుకు బల్లాల దేవకి సింహాసనం కిరీటం ఇప్పిస్తున్నా. నువ్వు ఇక్కడే ఉండాలా, ఆయనకి మొత్తం దొరకాలి. ఓకే మాత. ఎవరక్కడ అన్ని తీసుకురండి. ఒరే నిన్ను ఇప్పుడే కదా నా చంపినావు అన్నా, హెల్మెట్ చేయండి అన్నా, ఎన్నిసార్లు చెప్పాలన్నా ఒకటే డైలాగు. సరే ఏదో మూల కుండు సావు. శివగామి దేవికి ఇవ్వు. ఏ బేబీ సైడ్ ప్లీజ్. వాట్ ఏ బేబీ కాలింగ్? కాల్ మీ స్వీటీ. స్వీటీ కమాన్ సన్, కమాన్ సన్. యర్ ఇప్పటి నుంచి మా రాజు రానా నా కొడుకు. నించొచ్చు కదరా, కూర్చొని పెడతాడమ్మా. ఇట్స్ ఓకే. మా తల్లికి ఏమీ తెలీదు. అమ్మా క్రాఫ్ట్ చెరిగిపోతుంది అమ్మా, కరెక్ట్ పెట్టు. కటింగ్ చేపించుకోమని చెప్పిన, పైసలు ఇచ్చినా కదా. ఏందమ్మా ఇది? అందుకనే తిండ్రా బిడ్డ అంట. ఆ చిన్న జీరాన్ని నా కొడుకు మాట్లాడతాడు. ఎప్పుడు నా కొడుకు మాట్లాడతాడు? బల్లాల దేవా అలియాస్ ఎక్స్ప్రెస్ అరేను నేను, పటాస సామ్రాజ్య అధినేతగా. ఆకలితో చూస్తున్న అందరు స్టూడెంట్స్ ని 6 గంటలకే పంపించేస్తానని ఈ పటాస సింహాసనం సాక్షిగా ప్రమాణం చేస్తున్నానమ్మా. ఇప్పుడు బాహుబలికి సత్కారం.
ఎందుకు వచ్చాయో కానీ నేను కూర్చుంటే మేము అయ్యా చేస్తాడా సన్మానం? ఇప్పుడు వాళ్ళు కూడా ఏదో వరతారంట వర్ర మనం. అమరేంద్ర బాహుబలి అనబడే నేను పట సామ్రాజ్యానికి తన మాన ప్రాణ త్యాగానికి వెనకాడు పోమని రాజమాత అయిన శివగామి మాత మీద ఒట్టేసి చెప్తున్నారు. బల్లాల దేవ సేనాధిపతిగా నేను ఈ రాజ్యాన్ని మా రాజుని కాపాడతానని మాటిస్తున్నాను. వెళ్ళిపోయే టైం వచ్చేసింది. పటాస్ ఫుల్ టు బిందాస్. ఏంద్రా ఏంటంటే ఏంది? నేను కాసేపు దిగ్గెట్టుకున్న ఇది ఎట్నా కట్టపలేడు ఎవరు? అది 3 గంటల సేపు సినిమా రా, మనది 1/2 గంట షో, అందుకే ఇక్కడ ఆపే. సెకండ్ హాఫ్ కమింగ్ సూన్. అయితే క్లాప్ షో. దీనికి తర్వాయి భాగం ఉంటది, కానీ ఎక్కడ కూడా మా ప్రయత్నంలో బాహుబలిని కానీ సినిమాని కానీ రాజమౌళిని గాని లేకపోతే ప్రభాస్ గారి ఎఫర్ట్స్ ని తక్కువ చేయాలనే ఉద్దేశమే లేదండి. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఎవరైనా హర్ట్ అవుతే మనస్ఫూర్తిగా ప్లీజ్ క్షమించండి. అండ్ ఆల్సో వి ఆల్ సెల్యూట్ టు ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ బాహుబలి 2.